మునుగోడు నియోజకవర్గంలోని ఎస్ లింగోటం గ్రామంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ కు ఎన్ని సమాధులు కట్టాలని ప్రశ్నించారు. కులం వర్గం వర్గాల పేరుతో ఓట్లు చిల్చేందుకు తెరాస కుట్రలు చేస్తుందని విమర్శించారు. తెరాస కార్యకర్తలను సీఎం కేసీఆర్ నియంత్రించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిలాట గుర్తొచ్చిందన్న సంఘటన సోషల్ మీడియా చూసిర్రా, ఫాల్తు లుచ్చా నా కొడుకుల సంఘటన చూసిర్రా, వాళ్ళు వీకది గది అన్న ఏం వీకరవుతున్నా ఏం కాదు. ఇవాళ నా సమాధి కట్టి నా ఫోటో పెడితే పూలేసి పసుపేసి కుంకుమేసి నా సమాధి చేసి నా ఫోటో పెడితే నా కుటుంబ సభ్యులు బాధపడతారా బాధపడరా? వ్యక్తి సమాధి కడతారా అన్న? ఎవడు ఎన్నికల్లో గెలిస్తే ఓడిపోతామన్నా? ఇంకా వ్యక్తి సమాధి కడతారా అన్న? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఏడుస్తారన్నా? ఏడుతున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నా? సమాధి కట్టుడేందన్నా అని చెప్పి వచ్చిందట, ఢిల్లీ నుంచి వచ్చిందట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడనేమో ప్రజలు కష్టాలుంటే హాడికెరికో ఢిల్లీ పోతాడన్నా, హైదరాబాద్లో వరదలు వస్తే ఢిల్లీ పోతాడన్నా, ఇక్కడ వరదలు వస్తాయి కేసీఆర్ అయ్యా ఢిల్లీలో, అయ్యా ఢిల్లీలో కొడుకు ట్విట్టర్ లో మీరు టీఆర్ఎస్ పార్టీని ఓడించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.